2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా అన్ని వర్గాల వారిని అంటే యువత, పేదలు, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ. ఈ మేనిఫెస్టోను సంకల్ప పత్రగా అభివర్ణించిన కమల దళం మోదీకి గ్యారంటీ అనే ట్యాగ్ లైన్ ను ఇచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజే బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మోదీ గ్యారంటీ 2047 నాటికి వికసిత భారత్ థీమ్ తో దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టోని రూపొందించింది. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 సభ్యుల మేనిఫెస్టో కమిటీ 15,00,000 నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. ప్రపంచంలో 3rd అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అధునాతన దేశంగా భారత్ అవతరించేందుకు మోదీ సారథ్యంలో బీజేపీ అనుసరించబోయే విధానాలను వివరిస్తూ మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. సమృద్ధ భారత్, విశ్వబంధు, సురక్షిత భారత్, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన, స్వేచ్ఛా భారత్, స్వచ్ఛ భారత్, ఈజ్ ఆఫ్ డూయింగ్, అత్యుత్తమ శిక్షణ, క్రీడా వికాసం, సాంకేతిక వికాసం, సంతులిత అభివృద్ధి వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది బీజేపీ. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 8:30 పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో కలిసి ప్రధాని మోదీ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. వచ్చే 5 దేశానికి బీజేపీ ఏం చేయబోతుందో వివరించారు. విడుదల కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజున మేనిఫెస్టో విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. 2014 ప్రధాని అయిన తర్వాత పేదల కోసమే బీజేపీ ప్రభుత్వం అని మోదీ చెప్పారు. మారుమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించామని నడ్డా పేర్కొన్నారు. 80 కోట్ల ప్రజలకు ఉచిత రేషన్ అందజేస్తున్నామన్నారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ వికసిత భారత్ కి చెందిన 4 దృష్టి పెట్టిన మేనిఫెస్టో ఇది అని అన్నారు. నారీ శక్తి, యువత శక్తి, పేదలు, రైతులను దృష్టిలో పెట్టుకుని ఈ బీజేపీ మేనిఫెస్టోను రూపొందించినట్లు చెప్పారు.